అందరికీ నమస్కారం అమ్మ. నా దగ్గర ఒక ఆకు ఉంది, ఇది కిడ్నీలో రాళ్ళు పోతాయి ఇది తింటే. దీని పేరమ్మా? దీని పేరమ్మా? నా పేరు సూర్యకుమారి. మీ పేరు కాదు, ఈ మొక్క పేరు? ఇది కొండపిండాకు. ఓకే, కొండపిండాకు. ఈ కొండపిండాకుని రోజు ఒక గుప్పలు కోసుకుని తింటే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉంటారు, తీస్తామని చెప్తారు. అంతకంటే ఇది ఒక వారం రోజులు తింటే కిడ్నీలో రాళ్ళు పోతాయి. ఏది, ఆకు తింటేనా? కరిగిపోతాయి. వారం రోజులు సరిపోతుందమ్మా? వారం రోజులు సరిపోతుంది, లేకపోతే ఎక్కువ రోజులు తినొచ్చు. ఈ ఆకుని ఎలా తినాలమ్మా? ఈ ఆకు గుప్పుడు ఆకు తీసుకొని పూతతో సహా తీసుకోవచ్చు. ఇది ఈ గుప్పుడు తీసుకొని అందులో ఇంత బెల్లపు గడ్డ, నల్ల బెల్లం, ఆ నల్ల బెల్లము ఈ ఆకు కలిపి నవ్వితే అది కిడ్నీలో రాళ్ళు తగ్గిపోతాయి. ఎన్ని రోజులు అంటే వారం రోజులు, 10 రోజులు, కొంతమంది 10 రోజులు, కొంతమంది 15 రోజులు, 4 రోజులు కూడా తీసుకుంటారు. కిడ్నీలో రాళ్ళకి ఆకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలామంది ఈ ఆకు తీసుకొని తిని మాకు తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. వాళ్ళకి ఆపరేషన్ చేస్తే 2000 అవుతాయి అని చెప్పారంట. అక్కర్లేకుండా ఈ ఆకు తింటే తగ్గిపోయిందంట. దీని పేరమ్మా? ఇది కొండపిండాకు. అమ్మగారు ఏం చెప్తున్నారంటే దీని పేరు కొండపిండాకు అంట. దీన్ని కనుక తీసుకొని గుప్పెడు ఆకు ప్రతిరోజు ఉదయాన్నే అందులో ఏదైనా కొంచెం బెల్లం వేసుకొని తింటే కిడ్నీలో రాళ్ళన్నీ కూడా తగ్గిపోతాయి, పడిపోతాయి అని అమ్మగారు. బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలి. అంట మరి ఇలా చేస్తే ఆ కిడ్నీలో రాళ్ళు అన్నీ కూడా తగ్గిపోతాయని అమ్మగారు చెప్తున్నారు. అమ్మగారు చాలా పెద్ద వయసు, ఎంతో ఈ యొక్క మూలికలపైన మంచి అనుభవం గలవారు. వారు ఏంటంటే వాళ్ళు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయనమ్మ, అలాగే వారి భర్త గారు, వారి వద్ద నుంచి ఇది నేర్చుకున్న మూలిక వైద్యం అన్నమాట. మరి మంచి మనసుతో మంచి మాట చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు ఈ పిల్లలకి తెలియాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఈ మొక్కలు, చెట్లు, వీటి ద్వారా మనం ఆరోగ్యవంతులుగా తయారు కావచ్చు. అమ్మా, మనం ఉపయోగించుకుంటే ఈ ప్రకృతిలో చెట్లలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి కదా? అవును, ప్రతి మొక్క వైద్యమే. ప్రతి మొక్క వైద్యమే, కాకపోతే అది తెలియాలి. మరి అమ్మగారు, వాళ్ళ అమ్మగారు నుంచి, అలాగే వారి యొక్క అమ్మగారి దగ్గర నుంచి, లేదా వారి భర్త నుంచి ఎన్నో రకాల మూలిక వైద్యం నేర్చుకున్నారు. మూలికలమే మంచి అనుభవం అయితే ఉంది. అమ్మా, మనం కనుక ఉపయోగించుకుంటే ఈ ప్రకృతిలో ప్రతి మొక్క ఔషధమేనా? ప్రతి మొక్క ఔషధమే. ప్రతి మొక్క ఔషధమే, వాటిని ఉపయోగించుకోవడం తెలియాలి, అంతే కదా? నమస్తే అమ్మ. మరి